నమస్తే వెల్కమ్ టు టాప్ టు న్యూస్ తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నూట ఒకటవ జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు నివాళులర్పించారు పీవీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన్ను కొనియాడారు క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడారన్నారు పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగా ఆనుశక్తి విదేశాంగ విధానం అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందన్నారు దేశ ప్రధానిగా వినూత్న విధానాలు అనుసరించి దేశ అభివృద్ధికి దోహదపడ్డారని ఆయన అందరికీ స్ఫూర్తి ప్రదాత అని వెల్లడించారు తెలంగాణ గరుడు పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన ఘాట్లో బండి సంజయ్ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రస్తుతం ఎన్నికలు లేవు కనుకే ఎవరూ గుర్తు చేసుకోవటం లేదన్నారు ఆయన జయంతి రోజున ఆయన ఘాట్ను సీఎం కేసీఆర్ ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు ఆయన స్వగ్రామంలో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు జరగడం లేదని తెలిపారు ఇక కాంగ్రెస్ పై కూడా బండి విమర్శలు గుప్పించారు గాంధీయేతర కుటుంబం నుంచి పివి ప్రధాని అయ్యాడని అందుకే ఆయన్ను కాంగ్రెస్ గుర్తించడం లేదని ఆరోపించారు నెల్లూరు జిల్లాలో టీడీపీ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి ప్రభుత్వం ను అవమానించే అనేక చర్యలు చేస్తోందని టీడీపీ నాయకులు విమర్శించారు నర్తకి సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద డివైడర్ నిర్మించడంపై టీడీపీ కార్యకర్తలు నాయకులు మండిపడ్డారు ఎన్టీఆర్ విగ్రహం ఉన్న చోట డివైడర్ ను నిర్మించడం ఏంటని ప్రశ్నించారు డివైడర్ ను తొలగించాలని పచ్చ పార్టీ నేతలు డిమాండ్ చేశారు ప్రభుత్వానికి పోలీసులు సపోర్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు రావడంతో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు ఎస్సీ వర్గీకరణపై వచ్చే నెలలోపు సానుకూల ప్రకటన ఇవ్వాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగడ్ డిమాండ్ చేశారు ఈ అంశంపై బీజేపీ నేతలు బండి సంజయ్ లక్ష్మణ్ కిషన్ రెడ్డిలు కేంద్రాన్ని ఒప్పించాలన్నారు వర్గీకరణపై సానుకూల స్పందన రాకపోతే జరగబోయే పరిణామాలకు ఈ ముగ్గురే బాధ్యత వహించాలన్నారు ఈ మేరకు వచ్చే నెల రెండవ తేదీన హైదరాబాద్ సడక్ బంద్ పోస్టర్లను మందకృష్ణ ఆవిష్కరించారు ప్రధాని మోడీ యూఏఈ వెళ్లారు జర్మనీలో జరిగిన జీ సెవెన్ సమ్మిట్ లో పాల్గొన్న మోడీ అక్కడి నుంచి యూఏఈ వెళ్లారు యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయిద్ అల్ నహ్యాన్ ఇటీవలే మరణించారు ఆయన మృతికి ప్రధాని సంతాపం తెలిపారు షేక్ ఖలీఫా బిన్ జాయిద్ అల్ నహ్యాన్ రెండు వేల నాలుగు నుంచి యూఏఈ అధ్యక్షుడిగా పనిచేశారు ఇక జర్మనీ జీ సెవెన్ దేశాల సమ్మిట్ సందర్భంగా పలు అంశాలపై ప్రధాని మోదీ ప్రసంగించారు వాతావరణంలో జరుగుతున్న మార్పులపై భారత్ చేస్తున్న కృషిని ఈ మీటింగ్ లో ప్రధాని మోదీ వివరించారు దీనికి అగ్రదేశాలు బాస్టేగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు భారత్లో క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలో ఎంతో పెద్ద మార్కెట్ ఉందన్నారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని బండి సంజయ్ మండిపడ్డారు సీఎం కేసీఆర్ తెలంగాణ యువతను ప్రజలను మోసం చేస్తున్నారని సీరియస్ అయ్యారు ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి పదిహేనున అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు ఈ హామీ ఇచ్చి వంద రోజులు కావస్తున్నా ఇప్పటి అమలు కాలేదన్నారు ఈ హామీని ఇంకెప్పుడు నెరవేరుస్తారంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు మహారాష్ట్రలో రాజకీయాల్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి అక్కడ రాజకీయ సంక్షోభానికి ముగింపు పడేలా లేదు శివసేన అధిపతి ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఏకనాథ్ షిండే వర్గ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది దీంతో షిండే వర్గం మరికొంత కాలం హోటల్లోనే ఉండనున్నట్టు తెలుస్తోంది ఇక మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేలపై ఇటీవలి తీవ్రంగా విరుచుకుపడ్డ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు రెబల్ ఎమ్మెల్యేలో సగానికి పైగా తమతో టచ్ లో ఉన్నారన్నారు వారిని అక్కడ బలవంతంగా నిర్బంధించారని వారి మద్దతు మాకే ఉందని వారు తప్పకుండా ఠాక్రే వర్గంలోకి తిరిగొస్తారని వ్యాఖ్యానించారు భారత్లోనే కాకుండా పానీపూరి నేపాల్లోనూ చాలా పేరుంది సహా పలు నగరాలు పట్టణాల్లో రోడ్డు పక్కల పానీపూరి దుకాణాలు దర్శనమిస్తాయి నేపాల్ వాసులు దీన్ని చాలా ఇష్టంగా తింటారు కానీ ఇప్పుడు ఆ రుచిని అక్కడి ప్రజలు మరిచే పరిస్థితి వచ్చింది అక్కడ పానీపూరిని బ్యాన్ చేశారు అధికారులు కాఠ్మాండ్ వ్యాలీలో కలరా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది వ్యాలీలోని లలిత్పూర్ లో పన్నెండు కేసులు వెలుగు చూడడంతో పానీపూరిపై నిషేధం విధించింది పానీపూరిలో ఉపయోగించే నీళ్లలో కళాజీ బ్యాక్టీరియా మెట్రోపాలిటన్ సిటీ అధికారులు తెలిపారు తాండూర్లో అదృశ్యమైన సేఫ్ గా ఉన్నారని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు సత్యమూర్తి కారు నెంబర్ ఆధారంగా కాశీలో గుర్తించామని వెల్లడించారు ఇక ఆయన భార్య అన్నపూర్ణ మిస్సింగ్ కేసును కూడా త్వరలోనే ఛేదిస్తామని ఎస్పీ చెప్పారు తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో అండగా నిలవాల్సిన కొడుకు కోడలు కనీసం పాల్పడ్డారు చీకటి గదిలో బంధించి చిత్ర హింసలకు గురి చేశారు ఈ ఘటన హైదరాబాద్ రాచకొండ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది కొడుకు కోడలు అమానవత్వంపై వృద్ధులు న్యాయ పోరాటానికి దిగారు తమను హింసిస్తున్నారని ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు అంతేకాకుండా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు వృద్ధుల ఫిర్యాదుతో కలెక్టర్ చెలించారు వారికి న్యాయం చేయటానికి సిద్ధమయ్యారు కొడుకు కోడల్ని ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు రాచకొండ సిపి ఆర్టీఓ ఇతర రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని కుమారుడు కోడల్ని ఇంటిని ఖాళీ చేయించారు